హాయ్ ఫ్రెండ్స్, ఏపీ తెలంగాణ వాటర్ ఇష్యూస్ అనేవి ఎప్పుడు హాట్ టాపిక్. ఈ వాటర్ ఇష్యూస్లో ఈ మధ్య మళ్ళీ కొత్తగా తెరపైకి వచ్చింది పోతిరెడ్డి పాడు లిఫ్ట్ ఇరిగేషన్ ఆర్ హెడ్ రెగ్యులేటరీ స్కీమ్. ఈ 3-4 డేస్ నుంచి ఇది హాట్ టాపిక్గా మారింది 2 తెలుగు రాష్ట్రాల్లో. అసలు ఇష్యూ ఏంటి? ఏపీకి తెలంగాణకి మధ్య ఈ పోతిరెడ్డి పాడు ఇష్యూ అనేది ఏ విధంగా రైజ్ అయ్యింది, దీని బ్యాక్గ్రౌండ్ ఏంటనేది ఈరోజు చూద్దాం. చాలా ఇంపార్టెంట్ టాపిక్ కూడా. ఇటు గ్రూప్స్ కానీ అటు ఎస్ఐ కానిస్టేబుల్ కానీ ఇటు ఏఈఏడబ్ల్యూ కానీ బోత్ స్టేట్స్ వాళ్ళకి కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి కృష్ణా బేసన్లో ఉంది. ఈ పోతిరెడ్డి పాడు అనేది కృష్ణా బేసన్లో ఉంది, కర్నూలు జిల్లాలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కృష్ణా బేసన్ గురించి ఫస్ట్ మనం డిస్కస్ చేసి అప్పుడు ఇష్యూకి వెళ్దాం. అప్పుడు ఈజీగా వీ కెన్ అండర్స్టాండ్. ఇక్కడ చూస్తే ఇష్యూ మనకి ఫస్ట్ కృష్ణా బేసిన్. ఈ కృష్ణా బేసిన్ కృష్ణా రివర్, కృష్ణా రివర్ దాని యొక్క ట్రిబ్యూటరీస్ని మనం కృష్ణా బేసిన్ అంటాం. కృష్ణా నది దాని యొక్క ఉపనదులు. దీంట్లో కృష్ణా రివర్ మహాబలేశ్వరం మహారాష్ట్రలో జన్మించింది. జన్మించి అటు మహారాష్ట్ర, ఇటు కర్ణాటక, ఇటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఆంధ్ర, ఇప్పుడు 4 స్టేట్స్, అప్పట్లో 3 స్టేట్సే. మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు తెలంగాణ బైఫర్గెట్ అయింది కాబట్టి 4 స్టేట్స్. అయితే ఈ కృష్ణా రివర్ మహాబలేశ్వరం మహారాష్ట్ర దగ్గర వెస్టర్న్ ఘాట్స్లో పుట్టి ఈ విధంగా కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ హంసల దీవి వద్ద బంగాళాఖాతంలో కలిసిపోతుంది. హంసల దీవి ఈ కృష్ణా రివర్ అనేది సౌత్ ఇండియాలో సెకండ్ లార్జెస్ట్, ఫస్ట్ గోదావరి, సెకండ్ లార్జెస్ట్. దీని లెంత్ 1400 కిలోమీటర్స్ ఉంటుంది. అలాగే దీని క్యాచ్మెంట్ ఏరియా 2.58 లాక్ స్క్వేర్ కిలోమీటర్స్ దీని బేసిన్ టోటల్ క్యాచ్మెంట్ ఏరియా అంటాం. 1400 కిలోమీటర్స్ లెంత్. ఈ 1400లో 1300 కిలోమీటర్స్ 2 తెలుగు రాష్ట్రాల్లో ఉంది. మిగతా 1000 కిలోమీటర్స్ కూడా కర్ణాటక, మహారాష్ట్ర. అంటే కర్ణాటక, మహారాష్ట్రలో చాలా తక్కువ 1000 కిలోమీటర్సే. మిగతా 1300 కిలోమీటర్లు కూడా ఇక్కడ 2 తెలుగు రాష్ట్రాల్లోని మనకి విస్తరించి ఉంది. 1300 కిలోమీటర్స్. ఇప్పుడు ఈ రివర్కి ఉపనదులు కూడా ఉన్నాయి. చూడండి, ఇది లెఫ్ట్, ఇదంతా లెఫ్ట్, ఇదంతా రైట్. లెఫ్ట్ భీమా, భీమా రివర్. అదేవిధంగా అదే లెఫ్ట్ దిండి, మన తెలంగాణకు సంబంధించి. హలియా తెలంగాణకు సంబంధించి. మూసి, మూసి యొక్క ఉపనది ఆలేరు. అలాగే పాలేరు, అలాగే మున్నేరు. మున్నేరుకి మళ్ళా ఆకేరు. అదేవిధంగా వైరా, ఖమ్మం జిల్లాలో వైరా డ్యామ్ అంట పాపులర్. చూడండి, మున్నేరు, మళ్ళీ మానేరు అంటే గోదావరి రివర్ వస్తుంది. మానేరు, లోయర్ మానేరు, అప్పర మానేరు, మిడ్ మానేరు, గోదావరి బేసినది. ఇది మున్నేరు, మున్నేరు పాకాల చెరువు దగ్గర పుడుతుంది ఇది. సో తెలంగాణలో పాకాల చెరువు, మున్నేరు, ఇది ఆకేరు. ఆకేరు ఈజ్ ద ట్రిబ్యూటరీ ఆఫ్ మున్నేరు. వైరా ఈజ్ ద ట్రిబ్యూటరీ ఆఫ్ మున్నేరు. అలాగే ఆలేరు ఈజ్ ద ట్రిబ్యూటరీ ఆఫ్ మూసి. చూడండి, మూసి ఈజ్ ద ట్రిబ్యూటరీ ఆఫ్ కృష్ణ. హలియా, దిండి, వైరా. ఇప్పుడు మన తెలంగాణలో ఈ యొక్క కృష్ణా బేసన్లో, తెలంగాణ నుంచి కృష్ణా బేసన్లో కలుస్తున్న రివర్స్ సీరియల్ పెట్టమంటే ఫస్ట్ దిండి, సెకండ్ హలియా, థర్డ్ మూసి, ఫోర్త్ పాలేరు, ఫిఫ్త్ మున్నేరు, లాస్ట్లో మున్నేరు ఉంది. అదే ట్రిబ్యూటరీస్ కూడా కలుపుకుంటే వైరా వస్తుంది. ఇవన్నీ లెఫ్ట్ ఉన్నాయి. మా రైట్ ఏమున్నాయి? కోయనా, ఇది మహారాష్ట్ర. కోయనా ప్రాజెక్టు వన్ ఆఫ్ ద లీడింగ్ ప్రాజెక్ట్, హైడ్రో ఎలక్ట్రిసిటీ ప్రాజెక్టు ఇన్ సౌత్ ఇండియా. కోయనా, పంచగంగ, దూత్ గంగ, ఘటప్రభ, మలప్రభ. గంగ అనగానే గంగా రివర్ కాదు, పంచగంగ, దూత్ గంగ, ఘటప్రభ, మలప్రభ ఇవన్నీ కూడా మనకి కర్ణాటకలో ఉంటాయి. ఇవన్నీ ట్రిబ్యూటరీస్ ఆఫ్ కృష్ణా రివర్. అలాగే కర్ణాటకలో పుట్టి 2 నదులు జాయింట్ అయ్యి తుంగభద్ర అనే రివర్, తుంగభద్ర కలిస్తే తుంగభద్ర, కర్ణాటకలో జాయింట్ అయ్యి తుంగభద్ర రూపంలో వచ్చి కర్నూలు జిల్లాలో సంగమేశ్వర వద్ద కలిసిపోతుంది. సో తుంగభద్ర, ఈ తుంగభద్ర ఇస్ ద మేజర్ ట్రిబ్యూటరీ ఆఫ్ కృష్ణా రివర్, తుంగభద్ర. ఇప్పుడు చూద్దాం, మెయిన్ రివర్ ఈ విధంగా మహాబలేశ్వరం దగ్గర పుట్టి ఈ విధంగా 4 రాష్ట్రాల నుంచి ప్రకాశం బ్యారేజ్ దాటుకుని హంసల దీవి వద్ద బంగాళాఖాతంలో కలిసిపోతుంది. ఎక్కడ? మనకి విజయవాడ దగ్గర, ఆంధ్రప్రదేశ్. అయితే దీని మీద ఆల్మట్టి డ్యామ్, ఇంతకుముందే కాంట్రవర్సీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు, దీని హైటు
పెంచుకోవచ్చని చెప్పి మనకి బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ అని చెప్పి ఆ ట్రిబ్యునల్ పర్మిషన్ ఇచ్చింది ఎప్పుడో 2010లోనే. సో ఆల్మట్టి డ్యామ్, అలాగే మనకి నారాయణపూర్ డ్యామ్ ఈ మధ్య లాస్ట్ 1 ఇయర్ బ్యాక్ న్యూస్లోకి వచ్చింది. ఈ నారాయణపూర్ డ్యామ్ నుంచి నీళ్ళు వదిలితేనే జూరాల ప్రాజెక్టుకి వస్తాయి. సో ఆల్మట్టి నారాయణపూర్ డ్యామ్ రెండు కూడా కర్ణాటకలో ఉన్నాయి. ఇప్పుడు జూరాల డ్యామ్ గద్వాల్ కలవకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ నాగర్ కర్నూలు జిల్లా, శ్రీశైలం కర్నూలు, అదేవిధంగా పోతిరెడ్డిపాడు తెలుగు గంగా కెనాల్, వెలుగోడు ఎస్ఆర్బిసి కేసీ కెనాల్. ఇప్పుడు ఇది కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది ఇక్కడ ఈ కాన్సెప్ట్ ఏంటో చూసి అప్పుడు ఆ ఇష్యూకి వెళ్దాం, ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ చూడండి తుంగభద్ర, ఈ తుంగభద్ర మీద సుంకేసుల, ఇది కూడా కాంట్రోవర్సీ. సుంకేసుల సుంకేసుల తుంగభద్ర మీద సుంకేసుల, ఇక్కడ తెలంగాణ వాళ్ళు రాజోలుబండ ఆర్డిఎస్ అంటాం, రాజోలుబండ డైవర్షన్ స్కీమ్ అని పెట్టారు. అంటే 15.9 TMC వాటర్ని 15.9 TMC వాటర్ని డైవర్ట్ చేసి ఉమ్మడి మహబూబ్ జిల్లాకు త్రాగునీరు సాగునీరు అందించాలి. ఇది వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు పథకం అన్నమాట. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో త్రాగునీరు సాగు, ఇది తెలంగాణది, సుంకేసుల ఆంధ్రది. ఇప్పుడు ఈ సుంకేసులను తెలంగాణ వ్యతిరేకిస్తుంది, ఆర్డిఎస్ని ఆంధ్ర వ్యతిరేకిస్తుంది. అంటే తుంగభద్ర మీద ఉన్న ఈ రెండు డ్యాములు కూడా మనకి కాంట్రవర్సీ, బిగ్ కాంట్రవర్సీస్. ఇది పక్కన పెడితే కొత్తగా పోతిరెడ్డిపాడు. ఇప్పుడు చూద్దాం, ఇది శ్రీశైలం డ్యామ్. ఈ శ్రీశైలం డ్యామ్ నుంచి ఎస్ఆర్బిసి, శ్రీశైలం రైట్ బ్యాంక్ కెనాల్, ఎస్ఆర్బిసి అంటాం. అంటే రాయలసీమ నుంచి అటు నెల్లూరు సోమశిల వరకు ఆయువు పట్టు ఈ ఎస్ఆర్బిసి. ఈ ఎస్ఆర్బిసి కిందే అన్నీ ఉంటాయన్నమాట. అంటే ఇంటర్లింక్ చేశారు. అంటే పెన్నాతోటి పెన్నా రివర్, ఇదంతా పెన్నా బేసన్. ఇప్పుడు ఎలాగో చెప్తాను మీకు, చూడండి. ఇది శ్రీశైలం రిజర్వాయర్, శ్రీశైలం గురించి కూడా డిస్కస్ చేద్దాం ఇదైన తర్వాత. ఈ డయాగ్రామ్ చెప్పి చెప్తాను మీకు. ఇది శ్రీశైలం, ఈ శ్రీశైలం నుంచి మనకి ఎస్ఆర్బిసి కెనాల్. చూడండి ఇక్కడ ఇది రాజాను కూడా, ఇక ఇది మళ్ళీ ఒకసారి మేము డార్క్గా చేస్తున్నాను. ఎస్ఆర్బిసి కెనాల్, ఎస్ఆర్బిసి అంటే శ్రీశైలం రైట్ బ్యాంక్ కెనాల్, ఎస్ఆర్బిసి అంటాం. అలాగే ఇది కుందు రివర్, దీని పేరు కుందు, కుందు రివర్ KUNDU. కుందు రివర్ దేనికట, పెన్నాకు ఉపనది. ఈ కుందు రివర్కి ఉపనది ఉంది, ఇది గాలేరు. ఇక్కడ రాస్తున్న ప్లేస్ లేదు కాబట్టి తెలుగులో రాస్తున్నాను, గాలేరు. సో గాలేరు ఈజ్ ద ట్రిబ్యూటరీ ఆఫ్ కుందు, కుందు ఈజ్ ద ట్రిబ్యూటరీ ఆఫ్ పెన్నా, పెన్నా బేసిన్. ఇప్పుడు ఈ గాలేరు మీద అంటే శ్రీశైలం రిజర్వాయర్ని రిజర్వాయర్లో బ్యాక్ వాటర్స్ తీసుకొచ్చి గాలేరు రిజర్వాయర్లో పోయాడు. అంటే గాలేరు రిజర్వాయర్ మీద పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ పెట్టారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ అది. అంటే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ దేని మీద కట్టారు, గాలేరు నది మీద. అక్కడికి శ్రీశైలం బ్యాక్ వాటర్ లిఫ్ట్ చేసి పోస్తున్నారు, పోసి ఆ తర్వాత వెలుగోడుకు వస్తుంది. వెలుగోడు నుంచి గోరకల్లు, బ్రహ్మసాగర్, గండికోట, అదేవిధంగా మైలవరం, అలగనూరు, మైలవరం, గండికోట, ఆ తర్వాత నెమ్మదిగా మనకి కండలేరు, సోమశిలకు వచ్చేసి మనకి ఇది పెన్నాతో ఇంటర్లింక్ అవుతుంది. సో ఇప్పుడు ఇష్యూ ఏంటంటే ఈ వెలుగోడు పోతిరెడ్డి, అంటే పోతిరెడ్డిపాడు వెలుగోడు ఈ రెండు కూడా పక్క పక్కన ఉంటాయి. దేని మీద ఉన్నాయి, గాలేరు. ఇప్పుడు మన ఇష్యూ పోతిరెడ్డిపాడు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ అనేది లేదా లిఫ్ట్ ఇరిగేషన్ గాలేరు నదిపైన ఉంది, వెలుగోడు కూడా గాలేరు నదిపై ఉంది, రెండు కర్నూలు జిల్లాలో ఉన్నాయి. ఈ వెలుగోడు నుంచే తెలుగు గంగా కెనాల్, ఇది ఇక్కడ మళ్ళా తెలుగు గంగా కెనాల్, ఇది పాపులర్ ప్రాజెక్టు, ఇంటర్స్టేట్ ప్రాజెక్టు, దీని గురించి కూడా చర్చిద్దాం. తెలుగు గంగా కెనాల్ సో ఇంటర్స్టేట్ ప్రాజెక్ట్ అది. అంటే చెన్నైకి వాటర్ సప్లై అన్నమాట, ఇటు శ్రీశైలం బ్యాక్ వాటర్స్ నుంచి చెన్నైకి వాటర్ సప్లై. ఈ మధ్య కేసీఆర్ని గెలిచారు చెన్నై వాళ్ళు వచ్చి, కొంతమంది మినిస్టర్స్ కూడా మనవత దృక్పథంతో మాకు వాటర్ అందించండి సమ్మర్లని. సో తెలుగు గంగా కెనాల్ దీని గురించి కూడా చూద్దాం. అంటే తెలుగు గంగా కెనాల్కి వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది, శ్రీశైలం బ్యాక్ వాటర్స్ అంటే వెలుగోడు నుంచి. వెలుగోడుకి ఎక్కడి నుంచి వస్తుంది, పోతిరెడ్డిపాడు. పోతిరెడ్డిపాడు ఎక్కడి నుంచి వస్తుంది, శ్రీశైలం బ్యాక్ వాటర్స్ అన్నమాట. ఓకే, అలాగే కేసీ కెనాల్, కేసీ కెనాల్ వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది, ఇది తుంగభద్ర. ఇంటర్లింక్ చేశారు, ఇది
ఎస్ఆర్బిసి తోటి, శ్రీశైలం ఎస్ఆర్బిసి కేసీ కెనాల్ ఇంటర్లింక్డ్, అలాగే గాలేరు నగరీ కెనాల్ కూడా ఉంది, అది కూడా ఇంటర్లింక్డ్ చేశారు వీటితోటి. అంటే ఇక్కడ తెలుగు గంగా కెనాలు, గాలేరు నగరీ కెనాలు, కేసీ కెనాలు, ఎస్ఆర్బిసి కెనాల్ నాలుగు కెనాల్స్ ఉన్నాయి, అవన్నీ ఇంటర్లింక్ చేసి పెన్నాతోటి అనుసంధానించారనమాట రాయలసీమ త్రాగునీరు సాగునీరు కోసం. ఇది కాన్సెప్ట్ ఇక్కడ. ఇప్పుడు ఈ పోతిరెడ్డిపాడు ఇష్యూ ఇప్పుడు ఏంటో చూద్దాం. ఈ అర్థమైంది అనుకుంటే అందరికి కూడా, ఇది చాలామందికి తెలియదు. ఈ పోతిరెడ్డిపాడు అనేది గాలేరు నదిపైన అక్కడ లిఫ్ట్ చేసి పోస్తారు శ్రీశైలం బ్యాకిష్ వాటర్స్ది, అక్కడి నుండి మళ్ళీ వెలుగోడు, వెలుగోడుని తెలుగు గంగ ప్రాజెక్ట్, అక్కడి నుంచి అది సోమశిల కలెక్టర్ ఏంటర్, సోమశిల నుంచి చెన్నై డ్రింకింగ్ వాటర్, ఇవన్నీ తెలుగు గంగ ప్రాజెక్ట్లో పార్టీ. ఇప్పుడు ఎన్టీ రామారావు ఉన్నప్పుడు స్కీమ్ అది తెలుగు గంగ ప్రాజెక్టు. ఓకే, సో ఇది ముఖ్యంగా మనకి ఈ యొక్క కృష్ణా బేసిన్ గురించి. ఓకే, ఇప్పుడు కొంచెం బ్యాక్ వెళ్ళి ఈ వాటర్ ఇష్యూస్, ఈ పోతిరెడ్డిపాడు ప్రజెంట్ ఇష్యూ కదా, ఇది కొంచెం బ్యాక్ వెళ్దాం, ఇష్యూ ఏంటో చూద్దాం. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్న ఇవి. ఇష్యూ ఏంటి అనేది చూస్తే 1969లో ఏప్రిల్ టెన్త్న ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్ యాక్ట్ ప్రకారం 1956లో పార్లమెంట్ తీసుకొచ్చింది. ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్ యాక్ట్ ప్రకారం 1956లో బచావత్ ట్రిబ్యునల్, అంటే కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ 1, కృష్ణా వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్ 1, కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ 1 వేశారు. దీనికి చైర్మన్ బచావత్. మెంబర్స్ డిఎం సేన్, డిఎం భండారి. కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ 1 బచావత్ చైర్మన్ ఆర్ఎస్ బచావత్ అంటాం పూర్తి పేరు, డిఎం సేన్, డిఎం భండారి, డిఎం సేన్, డిఎం భండారి మెంబర్స్, వీళ్ళిద్దరు సభ్యులు, ఈయన చైర్మన్, చైర్మన్ ఈయన చైర్మన్, వీళ్ళిద్దరు సభ్యులు మెంబర్స్, వీళ్ళిద్దరు కూడా సభ్యులు మెంబర్స్. అయితే ఈయన స్టడీ చేసి మొత్తం వాటర్స్ని మనకి టోటల్ ఈ బేసిన్లో, అంటే ఈ కృష్ణా బేసిన్ ఇదంతా బేసిన్ వాటర్ అంతా కూడా ఆయన స్టడీ చేసి టోటల్ 2060 TMCFT అని చెప్పిండు. 1000 మిలియన్ క్యూబిక్ ఫీట్ అంటే TMCFT అంటే చెప్పి అది ఈ మూడు రాష్ట్రాలకి పంచిండు. అంతకుముందు మూడే కదా, ఎప్పుడైతే తెలంగాణ వచ్చింది నాలుగు పరిస్థితి, మన ఉమ్మడి రాష్ట్రాల షేర్ ఎంతంటే 811 TMCFT, అది 811 TMCFT. అంటే బచావత్ ట్రిబ్యునల్ ప్రకారము ఆయన 1973లో ఇచ్చాడు అవార్డు అంటాం, అంటే జడ్జిమెంట్, వెర్డిక్ట్ అంటారు, వెర్డిక్ట్, వెర్డిక్ట్ అంటే అర్థమేంటి, జడ్జిమెంట్, తీర్పు. అంటే బచావత్ ట్రిబ్యునల్ 69లో వేస్తే, అంటే కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ 1 73లో ఆయన తీర్పు ఇస్తే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మిగులు జలాలతో కలుపుకొని, ఇన్క్లూడింగ్ సర్ప్లస్ వాటర్తో కలుపుకుని 811 TMCFTని వాడుకోవాలి, ఆంధ్ర తెలంగాణ కల్పించారు. ఈ 811 TMCస్లో ఇప్పుడు తెలంగాణ షేర్ ఎంత అంటే మనకి 299, ఏపీ షేర్ ఎంత 512. ఇది చాలా ఇంపార్టెంట్. బచావత్ ట్రిబ్యునల్ అంటే కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ 1 ప్రకారము తెలంగాణ కృష్ణా నదిలో, కృష్ణా బేసిన్లో ఎంత వాటర్ వాడుకోవాలా, 299. అదేవిధంగా ఏపీ 512 TMCFT వాడుకోవాలా. ఇది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని ప్రస్తావించారు రీసెంట్గా, నిన్న మొన్న పేపర్లో కూడా. మేము మాకు రావాల్సిన 512 TMCFTని వాడుకుంటున్నాం, మీకు రావాల్సిన 299 TMCFTని వాడుకోండి. అయితే ఇక్కడ ఇంకో గమ్మత్ ఏంటంటే, ఈ కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ 2 వేశారు, అది ఎప్పుడు 2004లో వేస్తే 10th ఇంటీరియం వెర్డిక్ట్ ఇచ్చింది, 13లో పూర్తిగా ఇచ్చింది, అది బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ అంటారు. దాన్ని ఏమంటాం మనం, కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ 2 ఈయన 2004లో వేశారు, బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్.
దీన్ని తెలంగాణ వ్యతిరేకిస్తూ వచ్చింది. దీనివల్ల రెండు తెలుగు రాష్ట్రాలు నష్టపోతున్నాయి. కాబట్టి ఇది ఇక్కడ ప్రస్తావనకే రాదు. అంటే కృష్ణానది బేసంలో వాటర్ నదీ జలాల పంపకం మీద కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ 1, కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ 2, ట్రిబ్యునల్ 2 బ్రజేష్ కుమార్, ట్రిబ్యునల్ 1 బచావత్. ఇది 2004 అది 69 వేశారు. వెరడిక్ట్ ఎప్పుడు ఇచ్చింది? 73. ఇది ఇంటీరియం వెరడిక్టు 2010లో తెలంగాణ ఉద్యమం ఉన్నది. ఇప్పుడు 2013 పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు ఇప్పుడు పూర్తి వెరడిక్ట్ ఇచ్చింది. సో దీన్ని మనం రిజెక్ట్ చేస్తున్నాం. ఇది వేరే సంగతి. ప్రజెంట్ ఇప్పుడు ఈ 811 టీఎంసీఎఫ్టీ వాటర్ మీద ఇష్యూ జరుగుతుంది, పోతిరెడ్డిపాడు ఇష్యూ. ఏంటి ఆ ఇష్యూ అనేది ఇప్పుడు చూద్దాం. ఓకే, ఇప్పుడు చూద్దాం ఇష్యూ ఏంటి అనేది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూస్తే శ్రీశైలం గురించి తెలుసుకుని అప్పుడు ఇష్యూకి వద్దాం. ప్రజెంట్ ఇష్యూకి, శ్రీశైలం ఈ డ్యామ్ని 1960లో స్టార్ట్ చేశారు, 1981కి కంప్లీట్ చేస్తారు. ఫస్ట్ ఇది సింగిల్ పర్పస్ అనుకున్నారు, కానీ తర్వాత మల్టీపర్పస్ అయింది 87 నుంచి. ఫస్ట్ అయితే సింగిల్ పర్పస్, అంటే ఒక సెక్టార్ కంటే ఎక్కువ మనం దాన్ని వినియోగించుకుంటే ప్రాజెక్ట్ని దాన్ని మనం మల్టీపర్పస్ అంటాం. ఫస్ట్ హైడ్రో ఎలక్ట్రిసిటీ, తర్వాత డ్రింకింగ్ వాటర్ ఇరిగేషన్. సో ఇది మల్టీపర్పస్ ప్రాజెక్ట్ శ్రీశైలం. దీనికి 12 గేట్లు ఉంటాయి. శ్రీశైలం డ్యామ్కి 12 గేట్స్ ఉంటాయి, క్రెస్ట్ గేట్స్ అంటాం. 12 గేట్లు. దీన్ని నీలం సంజీవరెడ్డి సాగర్ అంటారు. నీలం సంజీవరెడ్డి ఇంతకుముందు సీఎం చేశారు. నీలం సంజీవరెడ్డి సాగర్, నీలం సంజీవరెడ్డి సాగర్ అంట శ్రీశైలాన్ని. అయితే దీని కెపాసిటీ కంప్లీట్గా వాటర్ కెపాసిటీ 216 టీఎంసీఎఫ్టీ. దీని ఎఫ్ఆర్ఎల్ ఫుల్ రిజర్వాయర్ లెవెల్ 885 ఫీట్, చాలా ఎక్కువ ఉంటుంది డెప్త్. ఎందుకంటే ఇంత డెప్త్ ఉన్న ప్రాజెక్టు చాలా అరుదుగా ఉంటాయి ప్రపంచంలో, ఇండియాలో కాదు. ఎందుకంటే ఇది నల్లమలలో డీప్ గార్జ్, డీప్ గార్జ్ అటు కర్నూలుకి ఇటు నాగర్ కర్నూలుకి జిల్లా మధ్యలో కృష్ణా రివర్ ఉంది. నల్లమలలో డీప్ గార్జెస్ హిల్లో, డీప్ గార్జెస్లో ఈ ప్రాజెక్ట్ కట్టారు 885. అందుకే డెప్త్ ఎక్కువ ఇది, అంటే మన ఎఫ్ఆర్ ఫుల్ రిజర్వాయర్ లెవెల్ 885 ఫీట్. మినిమం డ్రా డౌన్ లెవెల్, మినిమం డ్రా డౌన్ లెవెల్ MDDL అంటే మినిమం డ్రా డౌన్ లెవెల్ 705 ఫీట్, అంటే 705 ఫీట్ వరకు వాటర్ని మనం డైవర్ట్ చేసుకోవచ్చు. అంతకుమించి చేయడం లేదు, అక్కడే ఉంటుంది వాటర్. మినిమం డ్రా డౌన్ లెవెల్ అంటారు. ఈ మధ్యలో వాటర్ని మనం ఎక్కడికైనా డిస్పాచ్ చేసుకోవచ్చు, పంపించచ్చు. ఓకే, అయితే శ్రీశైలంకు లెఫ్ట్ బ్యాంక్ కెనాల్, శ్రీశైలం రైట్ బ్యాంక్ కెనాల్, అంటే శ్రీశైలం రైట్ బ్యాంక్ కెనాల్ అంటారు. ఇది SRBC అందాం. శ్రీశైలం రైట్ బ్యాంక్ కెనాల్, శ్రీశైలం రైట్ బ్యాంక్ కెనాల్. రైట్ బ్యాంక్ కెనాల్ అంటే ఆంధ్రాది, లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ అంతా తెలంగాణది. ఎందుకంటే కృష్ణా రివర్కి లెఫ్ట్లో తెలంగాణ ఉంటే రైట్లో ఆంధ్ర ఉంటుంది. ఇప్పుడు దిండి మీకు మూసి ఇవన్నీ లెఫ్ట్లే కదా, మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. సో ఈ శ్రీశైలం రైట్ బ్యాంక్ కెనాల్ నుంచి 44,000 క్యూసెక్స్ వాటర్ని దీంట్లో ఎత్తిపోయాలి. బ్యాకిష్ వాటర్స్ అంటే పోతిరెడ్డిపాడు, వెలుగోడు, అలగనూరు, గోరకల్లు, గండికోట, మైలవరం, సోమశిల, కండలేరు, అక్కడి నుంచి తెలుగు గంగ ప్రాజెక్టు ద్వారా మనం చెన్నైకి వాటర్ సప్లై, రాయలసీమకు వాటర్ సప్లై, ఇరిగేషన్, డ్రింకింగ్ వాటర్. సో ఇది మెయిన్, అంటే రోజుకి 44,000 క్యూసెక్స్. ఇప్పుడు ఇష్యూ ఏంటి అంటే ఈ 44,000 క్యూసెక్స్ని ఈ జగన్ సర్కారు 80,000 క్యూసెక్స్కి ప్లాన్ చేసి 80,000 క్యూసెక్స్ రోజుకి వాటర్ని ఎత్తుకుపోయేటట్టు, అంటే లిఫ్ట్ చేసి పోసేటట్టు 6,829.15 కోట్లకు 2 డేస్ బ్యాక్ అప్రూవ్ తీసుకుంది ఏపీ గవర్నమెంట్. అప్రూవ్డ్ రోజుకి 3 టీఎంసీఎఫ్టీ డైవర్ట్ చేసి, అంటే టోటల్ 8 టీఎంసీఎఫ్టీని డైవర్ట్ చేసి మనకి వీటిలో పోయాలన్నమాట. అయితే ఇప్పుడు ఏపీ సర్కార్ దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది తెలంగాణ. ఎందుకు? కారణం ఏంటంటే మిషన్ భగీరథి, మిషన్ భగీరథి ప్రోగ్రామ్ చేపట్టింది. అదే పాలమూరు రంగారెడ్డి, కలకుర్తి లిఫ్ట్ ఇరిగేషను, దిండి లిఫ్ట్ ఇరిగేషను, శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాలు, ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలకు డ్రింకింగ్ వాటరు, ఇవన్నీ కూడా దేని మీద డిపెండ్ అయి ఉన్నాయట? శ్రీశైలం మీద డిపెండ్ అయ్యాయి. సోర్స్ ఎక్కడి నుంచి? శ్రీశైలం. అయితే ఏపీ గవర్నమెంట్ వాదన ఏంటంటే, మీరు 44,000 క్యూసెక్స్ని తీసుకుంటే మాకు అభ్యంతరం లేదు, ఇప్పుడు మీరు కొత్తగా ఈ యొక్క ప్రాజెక్ట్స్ని మళ్ళా కొత్త ఒక లిఫ్ట్ ఇరిగేషన్ కడుతున్నారు, కొత్తి KOTTI కొత్తి లిఫ్ట్ ఇరిగేషన్ పోతిరెడ్డిపాడు పక్కనే. సో ఇవి మీరు 80,000 క్యూసెక్స్ లిఫ్ట్ చేసుకొస్తే డబుల్ అయిపోతుంది, మా వాటర్ని మీరు డైవర్ట్ చేస్తున్నారు, మా మిషన్ భగీరథి ఇంత ప్రెస్టీజియస్ ఏం కావాలా, పారమూరు రంగారెడ్డి 43,000 కోట్ల ప్రాజెక్ట్ ఏం కావాలా, కలకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ఏం కావాలి, అదేవిధంగా దిండి లిఫ్ట్ ఇరిగేషన్ ఏం కావాలి,
నల్గొండకి ఫ్లోరైడ్ పీటర్ వాటర్ డ్రింకింగ్ వాటర్ ఏం కావాలనేది తెలంగాణ అబ్జెక్షన్ అన్నమాట. ఓకే, అయితే ఇప్పుడు ఏపీ గవర్నమెంట్ ఏం చెప్తుందంటే చూద్దాం ఒకసారి. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే 881 feet దగ్గర అవైలబిలిటీ ఆఫ్ వాటర్ 44,000 క్యూసెక్స్ అనేది సంవత్సరంలో 10 రోజులే. 44,000 క్యూసెక్స్లు సంవత్సరంలో 10,000 అయితే మేము 80,000 క్యూసెక్స్ ఎట్లా తీసుకుపోతాం అని ఏపీ వాదన. అసలు లభించేదే 44,000 క్యూసెక్స్లు 881 feet వద్ద మనకి 10 డేసే. ఒకవేళ హెవీ ఫ్లడ్ వస్తే అప్పుడు రావచ్చు, దట్ ఈస్ డిఫరెంట్. హెవీ ఫ్లడ్ వచ్చినప్పుడు రావచ్చు. ఓకే, రెండోది 857 feet దగ్గర 7,000 క్యూసెక్స్, అలాగే 841 feet దగ్గర 1,000 క్యూసెక్స్. చూడండి, సో కాబట్టి ఇది ఆ మ్యాటర్ డజంట్ రైజ్ అనేది ఏపీ వాదన. తెలంగాణ వాదన ఈ విధంగా ఉంది. ఇది ఏపీ తెలంగాణల మధ్య ముదిరిన వివాదం. ఈ వివాదంలో అనేక అంశాలు మనకి న్యూస్లోకి వచ్చాయి. ఏమని, అపెక్స్ కౌన్సిల్ ఒకటి, నదీ జలాల నిర్వహణ, కృష్ణ రివర్ మేనేజ్మెంట్ బోర్డు, ఇవన్నీ కూడా న్యూస్లోకి వచ్చాయి. అవి రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉన్నాయి. యాక్చువల్గా అవేంటో ఒకసారి మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రొవిజన్స్ చూద్దాం. ఇప్పుడు ఇష్యూ అయితే అర్థమైంది కదా, కొత్తగా జగన్మోహన్ రెడ్డి పోతిరెడ్డిపాడు లిఫ్ట్ ఇరిగేషను, కొత్తి లిఫ్ట్ ఇరిగేషను, వెలుగోడు కెపాసిటీ పెంచి ఎక్స్ట్రా పనులకు 6,829.15 కోట్లు అప్రూవ్ చేసి త్వరితగతిన పూర్తి కావాలి అని చెప్పి ఆర్డర్ వేయడం జరిగింది. అది ఇష్యూ ఇప్పుడు. ఓకే, సో ఇప్పుడు తెలంగాణ వాదన, మనకి ఏపీ వాదన. ఏపీ ఏమంటుంది, మాకు రావాల్సిన 512 TMC వాటర్ని మేము వాడుకుంటున్నాం, ఇది తెలంగాణది 299ఏ, మీరు వాడుకోండి అంటుంది. తెలంగాణ ఏమంటుంది, లేదు లేదు మాకు 299 కాదు, అది ఎప్పటిదో ఇది స్టేట్ డివైడ్ అయింది కదా, మాకు 575 TMC FT కావాలి అంటుంది. తెలంగాణ 575 TMC అడుగుతుంది. బచావత్ ట్రిబ్యునల్ ఇచ్చింది 299. ఇది ఇష్యూ ఇప్పుడు. ఓకే, చూద్దాం దీనికి ప్రొవిజన్స్ ఏంటో చూద్దాం ఒకసారి. ప్రొవిజన్స్ మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం ఒకసారి. ఈ మధ్య 2 రోజుల నుంచి కూడా మనకు న్యూస్లో వస్తుంది కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు, అదేవిధంగా అపెక్స్ కౌన్సిల్ ఏంటో చూద్దాం. 2014 ఏపీ బైఫర్కేషన్ యాక్ట్ దీంట్లో సెక్షన్ 84-91 ఇవన్నీ కూడా వాటర్ ఇష్యూస్ గురించే, చాలా చాలా ఇంపార్టెంట్. సెక్షన్ 84-91 వాటర్ ఇష్యూస్ గురించి, దాంట్లో 90 పోలవరం జాతీయ ప్రాజెక్టు, 89 నీటి వనరుల లభ్యత, వనరుల లభ్యత పంపకం, 91 తుంగభద్ర బోర్డు. సో చూద్దాం అప్పుడు 84-91 సెక్షన్స్ అంటే ఆంధ్రప్రదేశ్ రీఆర్డినేషన్ యాక్ట్లో 84-91 సెక్షన్స్ వాటర్ గురించి వివరించి ఉంది, వాటర్ నిర్వహణ. అదే పార్ట్లో అయితే 9th పార్ట్లో, షెడ్యూల్ అయితే 11th షెడ్యూల్లో. సెక్షన్స్ అయితే 84-91, అదే షెడ్యూల్ అయితే 11th షెడ్యూల్, పార్ట్ అయితే 9th పార్ట్. ఈ మూడు కూడా వాటర్ గురించి సంబంధించినవి. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో తెలంగాణ గవర్నమెంట్ ఏమంటుందో చూద్దాం. 9th పార్ట్ 11th పార్ట్లో ఏముంది, మేనేజ్మెంట్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్, జలవనరుల నిర్వహణ. దీంట్లో చూస్తే మనకి సెక్షన్ 84-1లో అపెక్స్ కౌన్సిల్ గురించి ఉంది. సెక్షన్ 84-1లో 84-2లో ఏముందంటే అపెక్స్ కౌన్సిల్ ఎవరు ఉంటారు, మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ చైర్మన్గా ఉంటారు. సో ఇప్పుడు గజేంద్ర సింగ్ షెకావత్ ఉన్నారు, జలశక్తి అంటాం హిందీలో. సో మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ చైర్మన్, అలాగే చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మెంబర్గా ఉంటారు, చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ మెంబర్గా ఉంటారు, వీళ్ళలో ఉండేది. ఇది చాలా ఇంపార్టెంట్ అయ్యా 84-2. అదే ఫార్మేషన్ ఆఫ్ ఎఫెక్ట్స్ కౌన్సిల్ 84-1, కన్సిస్ట్ ఆఫ్ ఎఫెక్ట్స్ కౌన్సిల్ ఎవరు ఉంటారు, ఫార్మేషన్ మొత్తం ఇది, అలాగే ఫంక్షన్స్ ఆఫ్ ఎఫెక్ట్స్ కౌన్సిల్ 84-3. ఎఫెక్ట్స్ కౌన్సిల్ ఫంక్షన్స్ ఏంటది, ఫంక్షన్స్ ఏం చేస్తుంది ఫంక్షన్స్, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్, గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డ్, రెండు ఉన్నాయి సెపరేట్ బోర్డ్స్ అన్నమాట. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్, గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డ్. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ ఏపీలో ఉంటే గోదావరి రివర్ మేనేజ్మెంట్ తెలంగాణలో ఉంది, అంటే రెండు నదులు యొక్క బోర్డ్స్ రెండు రాష్ట్రాల్లో పెట్టారు. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ ఏపీ, గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ తెలంగాణ. ఓకే, సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అది. ఇది కూడా ఈ మధ్య న్యూస్లోకి వస్తున్నాయి కదా అవన్నీ, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్, గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ ఏవి ఎక్కడ ఉన్నాయి. ఇప్పుడు దీంట్లో చూస్తే మనకి ఈ రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ యొక్క సూపర్వైజింగ్ అంతా కూడా అపెక్స్ కౌన్సిల్ తీసుకుంటుంది. ఇదే ఫంక్షన్, ఇది ఫంక్షన్. అపెక్స్ కౌన్సిల్
ఈ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు, గోదావరి రివర్ మేనేజ్మెంట్, అపెక్స్ కౌన్సిల్ ఫంక్షన్స్ అన్నీ కూడా మనకి ఆ రెండు నదుల ఫంక్షనే ఈ దీని ఫంక్షన్. ఓకే, సూపర్విజన్ చేస్తుంది. అయితే 85 సెక్షన్ రివర్ మేనేజ్మెంట్ బోర్డ్స్ 60 రోజులు ఆ ఈ చట్టం అమల్లోకి వచ్చిన 60 రోజుల లోపు ఏర్పాటు చేయాలి, చేసేసారు, అయిపోయింది. అయితే ఈ రివర్ మేనేజ్మెంట్ బోర్డ్స్లో ఈ స్టేట్కి కేఆర్ఎంబి, జిఆర్ఎంబి, ఇప్పుడు దీంట్లో 85(4) ప్రకారం చైర్పర్సన్, ఈ బోర్డులకు ఎవరు ఉంటారంటే చైర్పర్సన్గా సెక్రటరీ ఆర్ అడిషనల్ సెక్రటరీ ర్యాంక్ తగ్గకుండా ఒకరు ఉంటారు. ఈచ్ స్టేట్ 2 మెంబర్స్ నామినేట్ చేయాలి. దాంట్లో ఒకరు టెక్నికల్ ఎక్స్పర్ట్ అయి ఉండాలి, మరొకరేమో పరిపాలనలో ఎక్స్పర్ట్ అయి ఉండాలి, అడ్మినిస్ట్రేటివ్లో ఎక్స్పర్ట్ అయి ఉండాలి. అలాగే తెలంగాణ 2, ఆంధ్ర 2, 2, 2, 4, 4, 1, 5. తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ఒక ఎక్స్పర్ట్ని అపాయింట్ చేస్తుంది, సెంట్రల్ వాటర్ కమిషన్లోని ఎక్స్పర్ట్ని, టోటల్ 6. అంటే రివర్ మేనేజ్మెంట్ బోర్డులో టోటల్ 6 మెంబర్స్ ఉంటారన్నమాట. ఇది మనకి. సో ఇప్పుడు తెలంగాణ వాదన ఏంటంటే, కొత్త ప్రాజెక్టులు ఏమి కట్టినా కూడా ఈ అపెక్స్ కౌన్సిల్ పర్మిషన్ లేనిదే స్టార్ట్ చేయకూడదు. ఇప్పుడు ఏపీ గవర్నమెంటు ఈ యొక్క పోతిరెడ్డిపాడు, అదేవిధంగా వెలుగోడు, కొత్తి లిఫ్ట్ ఇరిగేషన్, ఈ కార్యక్రమాలన్నింటికి కూడా అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండా స్టార్ట్ చేసింది. ఇది విరుద్ధం చట్టానికి అని చెప్పి అవసరమైతే మేము కోర్టుకు కూడా వెళ్తాము. ఇది చట్టం కనుక కోర్టు చట్టాలను గౌరవిస్తుంది, చట్టం లోబడి వెళ్ళాలి కనుక మేము కోర్టులో కంపల్సరీ విన్ అవుతాం అనేది వాళ్ళ వాదన. ఇది మనకి ఈ బోర్డు మీద రాసినవన్నీ గ్రూప్స్కి ఇంపార్టెంట్. అటు గ్రూప్స్కి, ఏడబ్ల్యూకి, ఏఈకి, అన్ని చూడండి, ఎన్ని పాయింట్స్ వచ్చాయి చూడండి. మనకి ప్రతిదీ కోసం ఇక్కడ వాటర్ ఇష్యూస్ గురించి 84 to 91 సెక్షన్స్, పార్ట్ అయితే 9th, షెడ్యూల్ అయితే 11th. ఈ దేంట్లో ఏముందో మొత్తం. ఓకే, సో ఇది ముఖ్యంగా పోతిరెడ్డిపాడు యొక్క లిఫ్ట్ ఇరిగేషన్. ఓకే, సి ఇక్కడ మనకి తెలుగు గంగా కెనాల్, గాలేరు నగరీ కెనాల్, అదేవిధంగా కేసీ కెనాల్, ఎస్ఆర్బిసి కెనాల్, శ్రీశైలం రైట్ బ్యాంక్ కెనాల్, 4 కెనాల్స్ ఇచ్చాను. ఈ 4 కూడా ముఖ్యంగా ఆంధ్ర వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు తెలంగాణ వాళ్ళకి ఇష్యూ వచ్చింది కాబట్టి వాళ్ళకి పోతిరెడ్డిపాడులో అది కూడా ఇంపార్టెంట్. దీంట్లో తెలుగు గంగా కెనాల్, ఇది తెలంగాణ కూడా ఇంటర్లింక్డ్, ఎందుకంటే రీసెంట్గా ఈ తమిళనాడు కొంతమంది మినిస్టర్ మన కేసీఆర్ని కలిశారని చెప్పుకున్నాం. తెలుగు గంగా కెనాల్ 1977లో అప్రూవ్ అయింది, ఇది ఇంటర్స్టేట్ ప్రాజెక్ట్. దీంట్లో మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీ, తమిళనాడు, ఇప్పుడు ఏపీ, తెలంగాణ కూడా, ఎందుకంటే ఏపీ డిబైఫర్కేట్ అయింది కదా, అంటే 5 రాష్ట్రాలు ఇప్పుడు. ఇది దీని అమల్లో తీసుకొచ్చింది ఎన్టీ రామారావు, అప్పుడు చీఫ్ మినిస్టర్, అలాగే ఎంజి రామచంద్రన్, అప్పుడు చీఫ్ మినిస్టర్ తమిళనాడు. దీని తెలుగు గంగా కెనాల్ పొడవు 406 కిలోమీటర్లు. శ్రీశైలం బ్యాక్ వాటర్స్ని తీసుకుపోయి చెన్నైకి త్రాగునీటి కోసం అనమాట, అంటే కృష్ణా బేసిన్లో ఉన్న స్టేట్స్ అప్రూవ్డ్ అనమాట. ఏంటి అగ్రిమెంట్ అంటే, ప్రతి స్టేటు 5 TMC వాటర్ని చెన్నైకి త్రాగునీరుకి ఇవ్వాలి. అలా అప్పట్లో 3 స్టేట్స్ కాబట్టి 3 × 5 = 15 TMC ఎఫ్టీని చెన్నైకి త్రాగునీటికి ఇవ్వాలి. అది ఇప్పుడు 4 స్టేట్లు కదా, అది ఎట్లా పంచుకుంటారో చూడాలి మరి, ఎందుకంటే క్లారిటీ లేదు. సో కాబట్టి 15 TMC ఎఫ్టీ. సో ఇది తెలుగు గంగా ప్రాజెక్ట్ అనమాట. డ్రింకింగ్ వాటర్ సప్లై టు చెన్నై చాలా ఇంపార్టెంట్. 406 కిలోమీటర్లు ప్రయాణించి శ్రీశైలం బ్యాక్ వాటర్స్ సోమశిలకి వెళ్ళి, సోమశిల నుంచి మనకి పూండి రిజర్వాయర్కి వెళ్ళి అక్కడ చెన్నై త్రాగునీటి కోసం వాడతారనమాట. ఇది ముఖ్యంగా తెలుగు గంగా కెనాల్ ప్రాజెక్ట్. దీంట్లో లెంత్ ఇస్తాడు, ఎప్పుడు అప్రూవ్ అయింది, ఎన్ని స్టేట్స్ ఉన్నాయి, సో ఇద్దరు ముఖ్యమంత్రులు, ప్రతిదీ ఇంపార్టెంట్. ఓకే, అదేవిధంగా గాలేరు నగరి, దీన్ని సుజలా స్రవంత్ అంటాం, వయస్సు ఉన్నప్పుడు స్టార్ట్ చేశారు 2005లో. సో కడప, చిత్తూరు జిల్లాలకి ఇది త్రాగునీరు, సాగునీరు 430 కిలోమీటర్లు అనమాట లెంత్ది. సో 40 TMC ఎఫ్టీ దీని కెపాసిటీ. ఫ్లడ్ వచ్చినప్పుడు కూడా డైవర్ట్ చేస్తారు, శ్రీశైలం ఫ్లడ్ అంతా కూడా గాలేరు నగర్లోకి డైవర్ట్ చేస్తారు. కేసీ కెనాల్, కడప కర్నూలు కెనాల్, బ్రిటిష్ గవర్నమెంట్ నిర్మించింది 1963-70 మధ్యలో. ఇది 306 కిలోమీటర్లు కర్నూలు కడపకి త్రాగునీరు, సాగునీరు. అలాగే ఎస్ఆర్బిసి, శ్రీశైలం రైట్ బ్యాంక్ కెనాల్, నన్ను నేర్చుకున్నప్పుడే ఒక్క శ్రీశైలం మన కర్నూలులోనే దీని యొక్క లెంత్ 141 కిలోమీటర్ కర్నూలులో, ఆ తర్వాత నుంచి ఇంటర్లింక్డ్ ఉంటుంది. ఓకే, సో ఇవి ముఖ్యంగా మనకి పోతిరెడ్డిపాడు ఇష్యూస్లో వచ్చినవన్నీ కూడా చెప్పాను మీకు. ఎందుకంటే పోతిరెడ్డిపాడు దేని మీద కట్టారని చేసుకున్నాం, గాలేరు, వెలుగొండ కూడా గాలేరే. వెలుగొండ వేరు, అది పూల సుబ్బయ్య, అది ప్రకాశం జిల్లాలో ఉంటుంది. వెలుగొండ వేరు, వెలుగొండ, వెలుగొండ కర్నూలు జిల్లా. ఇప్పుడు మనకి న్యూస్లోకి వచ్చినవి ఏంటి, కొత్తి లిఫ్ట్ ఇరిగేషను పోతిరెడ్డిపాడు, అలాగే కొత్తి లిఫ్ట్ ఇరిగేషను, అలాగే వెలుగొండ, వెలుగొండ. ఈ న్యూస్ పేపర్లో కూడా నేను చూశాను వెలుగొండ అని రాస్తున్నారు, తెలియక తప్పు వాళ్ళు, వెలుగొండ, వెలుగొండ కాదు. మొన్న అప్పుడు 2 డేస్ బ్యాక్ ఇప్పుడు చూశాను నేను న్యూస్ పేపర్లో, చాలా న్యూస్ పేపర్లు ఎలాగో వచ్చింది, వెలుగొండ వేరు, వెలుగొండ వేరు.
వెలుగొండ ప్రకాశం, వెలుగోడు కర్నూలు. ఇప్పుడు ఈ మూడు కూడా తెలంగాణ గవర్నమెంట్ అబ్జెక్ట్ చేస్తుంది. ఓకే, సో ఇష్యూ ఇది, రైట్. సో ఇదే విధంగా కరెంట్ అఫైర్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి. రోజు కూడా ఇలాంటి డేట్ కాన్సెప్ట్ ఓరియంటెడ్ కరెంట్ అఫైర్స్ అన్ని కూడా మేము ఇస్తూ ఉంటాం ఫ్రీగా పిల్లలకి. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే.